హైదరాబాద్ అల్వల్ పరిధి పచ్చబోలారంలోని గణేష్ నగర్లో ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. నాగేశ్వరరావు సంధ్యా దంపతులు ఇంట్లో వారి అమ్మాయి పెళ్లి అక్టోబర్ 13 ఉండడంతో పెళ్లి కోసం కొన్న 30 తులాల బంగారం 6 లక్షల నగదును అపహరించారని బాధితులు తెలిపారు. అల్వల్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మా అమ్మాయి పెళ్ళి 13 తారీఖు అక్టోబర్ 13కి పెళ్ళి నిర్ణయించాము. పది నిమిత్తమై పత్రికలు పట్టడానికని 2-3 అవర్స్ బయటకు వెళ్ళాము. 8 o'clock అలాగైంది, 10:30-11 కల్లా వచ్చాము. 11 o'clock ప్రాంతంలో వచ్చేటప్పటికి ఇంట్లో దొంగలు పడి దర్వాజా మొత్తం యూజ్ చేసేసి గోల్డ్ క్యాష్ ఏమైతే ఆర్నమెంట్ చేపించినాం అవి అన్ని తీసుకొని 25-30 తులాస్ గోల్డ్, 6 lakh rupees క్యాష్. అది పెళ్లి నిమిత్తమే మేము ఇంట్లో భద్రపరుచుకున్నాము. 13కి మ్యారేజ్ ఉంది కాబట్టి 2-3 అవర్స్ మేము బయట పోయే వరకు ఇదంతా జరిగిపోయింది. అట్లా అని ఎవరినైనా చెప్పలేము. ఇంట్లో మాత్రం ఎవరు రారు, ఒక పని మనిషి వస్తుంది బట్టలు ఉతకడానికి. అట్లా అని ఎవరి మీద అని కూడా చెప్పలేము. అటువంటి పరిస్థితి లేదు. ఎవరన్నా బయట ఎవరు వచ్చి కొత్త మనిషి కూడా తిరుగుతున్నారు, అట్లా కూడా కన్ఫర్మేషన్ చెప్పలేము. పోలీసు కేసు బుక్ అయింది. రాత్రి 11:30-12 o'clock అట్లా పోలీస్ టీం వచ్చింది. ఫింగర్ ప్రింట్స్ కానీ డాక్ స్క్వాడ్ ఇదంతా వచ్చింది. వాళ్ళ టీం మొత్తం వచ్చింది. మార్నింగ్ 5 o'clock వరకు కూడా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేశారు. దానికి సంబంధించి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఒకసారి బాగా తెలుసుకుందామని వెళ్ళామంటారు.